హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కృషి ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత నేనే తీసుకెళ్ళాలంటే ఇగో ఈరోజు వెళ్ళు అని చెప్పేసి అంటే వెళ్తున్నాను. సో అందుకోసం అని చెప్పేసి ముందైతే ఇగో ఇక్కడ ఇంట్లో అయితే అన్ని ఫస్ట్ అయితే దోశలు చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇటు సైడ్ అయితే టీ అవుతుంది ఇక్కడ మార్నింగ్ కదా. సో అందుకోసం అని బ్రేక్ఫాస్ట్ దోశలు అయితే చేసేస్తున్నాను. ఫ్రెండ్స్ టైమ్స్ దోశ నేను అప్పటికప్పుడే చేసేస్తా అనమాట. ఇవ్వండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. అండ్ ఇగో చికెన్ తీసుకొచ్చినారు ఇప్పుడే. ఈ చికెన్ తర్వాత వండుతాను. ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగేస్తున్నా అనమాట. రైస్ అయితే పెట్టేస్తున్నా. కుచి చూసి అంగడి అన్నది ఆడుకుండేమో అనుకుంటే అన్నీ మొత్తం అక్కడ అక్కడ చేసి పెట్టింది. బియ్య పాలు కోసం మనం మీకు ఇట్లా బ్యాగ్లో కనిపిస్తుంది ఇన్స్టెంట్ అనమాట. అప్పుడప్పుడే నేను బియ్య పిండి ఫస్ట్ టైం పట్టించుకొని పెట్టుకుంటాను. కడిగి నీడలో ఆరబెట్టేసుకొని మంచి ఎండినాక పట్టించేసుకొని అయితే ఇవన్నీ చేసేస్తాను. ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. అండ్ టీ అయిపోయింది. నాన్నమ్మ అయితే వెళ్ళిపోయింది అనమాట. అసలు సరే ఇగోండి చికెన్ అయితే రెడీ అయిపోయింది అన్న కదా. సో దోశ విత్ చికెన్ అయితే టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. తినేసి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. ఇగోండి ఇక్కడైతే మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాం. ఇగోండి నిన్నైతే మామయ్య కోసం అని లంచ్ బాక్స్ అయితే ఇక్కడ బస్ స్టాండ్లో పెడతామండి. తర్వాత మామయ్య బస్ స్టాప్కి వచ్చినప్పుడు తీసుకుంటారన్నట్టు. ఇగో అక్కడ కృషి అయితే బైక్ మీద పడుకుంది. ఫైనల్లీ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. ఇగో రాగానే మమ్మీ బయటనే కూర్చొని ఉంది. మమ్మీ ఎత్తుకో, మమ్మీ పడుకుందే బండి బండి పడుకుంది. టైం అయింది బావకి. సరే మరి మెల్లిగా వెళ్ళు, స్పీడ్గా ఓకే. డిక్కీలు ఏం లేవు, డిక్కీలు ఏం పెట్టలే కదా. సరే మరి బై. ఫుల్ సర్ది అవుతుంది మమ్మీ. పొద్దు పొద్దున్న నుంచే స్టార్ట్ అయింది సర్ది జ్వరము. అందుకే వచ్చేసాం ఫైనల్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి. చిట్టి పిండి వచ్చేసింది. ఏ డాక్టర్ అమ్మ దగ్గరకు వచ్చేసినాం. బండి మీద ఎక్కువ ఫుల్ ఖుషి పడుకున్నాడే. సర్ది అయిందా? నీకు సర్ది అయిందా? ఎట్లా చూస్తుంది చూడు, అవుతలేదు. అమ్మమ్మ దగ్గరికి రాగానే చూడు బంగారు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడంటే రెడీ అవ్వలేదు. ఏం లేదు, ఎట్లున్నా మాట్లానే ఉరికొచ్చాడు. 5 నిమిషాలు కదా, 10 నిమిషాలలో వచ్చేసాడు కదా అని చెప్పేసి రెడీ కూడా ఏం అవ్వలే. అట్లా ఎట్లున్నానో అట్లనే వచ్చేసాడు. బస్సు ఫ్రీగా మమ్మీ, ఇంకేముంది ఎప్పుడైనా చుట్టుపక్కల ఎక్కితే అక్కడ పదపోసిన తిన్నట్టు అయిపోతుంది. ఇక్కడ ఎక్కుండ్రి, అక్కడ దిగుండ్రి, అంతే ఫ్రీ. ఏడు పోవాలంటే అడిగి ఫ్రీగా ఏడు వచ్చినాయి. ఖుషి పడుకుందా అక్క? అవి పడుకో, పెట్టిపోయి. అయ్యా ఎంత ముందు పడుకుంది నా బంగారమ్మా. ఇషే మంచి ఉండు, బెడ్షీట్ తీసుకొస్తా. బాయ్ అక్క. అక్కనైతే ఇక్కడ ఆఫీస్కి వెళ్ళిపోతుంది, టైం అవుతుందని.